అందరికీ నమస్కారం, నేను శిరీష. సెలవు నెల హోంవర్క్ కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామ రామ రామీతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరూ చక్కగా సీతారాములకి పూజ చేస్తూ ఉంటారు అనుకుంటున్నాను. అలాగే చక్కగా భద్రాచలం నుంచి లైవ్ కళ్యాణం కూడా చూస్తుంటారు కమలారా అనుకుంటున్నాను. అలాగే గుళ్ళకెళ్ళి దర్శనం చేసుకుని చక్కగా రామయ్య తండ్రి సీతమ్మ తల్లి ఆశీర్వాదం మనందరి మీద ఉండాలి, మనందరిని చల్లగా కాపాడాలి, అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా మా ఇంట్లో చక్కగా పూజ చేసుకున్నాను. మా రామయ్య సీతమ్మ తల్లి విగ్రహం ఉంది కదా నా దగ్గర, దాన్ని పెట్టుకుని పూజ చేసుకున్నాను. ఇంకా కొత్త దీపాలు ఒకటి పెట్టుకున్నాను ఈరోజు పూజ గదిలో. మళ్ళీ పూర్వ వైభోగంలో ఉన్నట్టు నా పూజ గది ఎత్తాను. అంటే మంచి కళ, పాతకాలంలో ఉన్నప్పుడు నాది ఎంత కళగా ఉండేది, ఇప్పుడు మళ్ళీ అలా అనిపించింది నాకు. ఈసారి చూడాలి ఎలా ఉంటాయో అన్నది, ఎన్నాళ్ళు ఉంటాయో అన్నది కూడాను. ఈరోజు అలాగే మంచిగా ముగ్గు పెట్టుకున్నాను, ఒక మంచి పాట, మా ఇంట్లో పూజా విధానం అన్నీ ఎలా ఉన్నాయని చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా చేయొచ్చు. లేట్ చేయకుండా మరి ఈరోజు వీడియో మా ఇంట్లో ఎలా జరిగింది శ్రీరామనవమి అనేది చూసేద్దరులే. ఈరోజు ఉదయం నుంచి హడావుడిగా ఉంది, ఎందుకంటే ఈరోజు నేను చాలా సంతోషపడేది, ఒక చిన్నది కొంచెం టెన్షన్ పడే రోజు ఈరోజు. ప్రతి సంవత్సరం కూడాను అలాగ కొన్ని సంవత్సరాల నుంచి ఇది జరుగుతుంది నాకు. సంతోషం అంటే చక్కగా కళ్యాణం జరుగుతుంది, మంచిగా మన ఇంట్లో పూజ చేసుకుంటాం. మా చిన్నప్పటి రోజులు అయితే ఎక్కడైనా కళ్యాణం జరుగుతుంటే అక్కడికి వెళ్తే చక్కగా వడపప్పు పానకం ఇచ్చేవారు. ఎక్కడో అక్కడ ఊళ్ళో ఖచ్చితంగా కళ్యాణాలు జరిగి బిందెలు అంటే పెద్ద పెద్ద డ్రమ్ములతో పానకాలు పట్టి చక్కగా పానకాలు పెట్టేవారు. మేము తాగుతూ ఎన్నిసార్లు తాగినా మళ్ళీ మళ్ళీ వెళ్ళి క్యూ ఉన్నప్పుడు తాగేస్తూ ఉండేవాళ్ళము. అలాగ అవన్నీ తలుచుకుంటే చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇంకొకటి చిన్నది నాకు భయం కలుగుతూ ఉంటుంది, అది ఇవాళ వద్దులే నేను రేపటి వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు టెన్షన్ హ్యాపీగా మనం జరుపుకుంటున్నప్పుడు అది మీకు షేర్ చేయలేదు. సాయంత్రం అంటే యాక్చువల్గా నేను బిజీగా ఉన్న కారణం ఏంటంటే ఈవినింగ్ మాకు ప్రోగ్రామ్ ఉంది చందానగర్ గంగారం టెంపుల్లో, మాది పాటలు ఉంది మ్యూజిక్ ప్రోగ్రాము, మా గురుగారితో పాటు వెళ్తున్నాం అనమాట. సో ఏం పాడుతున్నావు అక్కడ అనేది మీరు రేపటి వీడియోలో చూద్దరు. కానీ దానికోసం ఏంటంటే ఆల్రెడీ రోజు రెండు మూడు క్లాసులు తీసుకుంటున్నాం మేము, అంటే గురువుగారితో ఒకటి మేము ఒకటి విడిగా ప్రాక్టీస్ సెషన్ తీసుకుని ప్రాక్టీస్ చేసి చేసి గొంతంతా నొప్పిగా ఉంది. అంటే కొంచెం పెద్ద సాంగ్ పాడుతున్నాము, దానివల్ల ఏంటంటే టెన్షను స్ట్రెయిన్ రెండూ అవుతున్నాము. అలాగే ఇంట్లో ఇంట్లో పనులు, సో మావయ్య గారిని చూసుకోవడం, ఇంకా అన్నీ ఇంక శ్రావణికి హాలిడేస్ ఉన్నాయి, అలాగే ఇంట్లో పనులు, క్లాసులు, యూట్యూబ్, అసలు ఖాళీ ఉన్నట్టే ఉండట్లేదు నాకు. ఏదో రోజు గడిచిపోతుంది, అంతే హడావుడి హడావుడిగా గడిచిపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఈరోజు నేను కట్టుకున్నది నాకు పెళ్లి రోజుకి ప్రత్యూష గిఫ్ట్ ఇచ్చిన శారీ, అనూస్ కలెక్షన్స్ ప్రత్యూష. ఎప్పటి నుంచో కట్టుకుందాం అనుకుంటున్నాను, కానీ ఈ చీరకి ఇప్పుడు కలిగింది కట్టుకోవడానికి టైము. చీర ఎంత బాగుందంటే అంత కంఫర్ట్గా హాయిగా ఉంది, ఒక గ్రాండ్ లుక్తో అయితే అనిపించింది. అందులో మంచి కలర్ కాంబినేషను, రెడ్ అండ్ బ్లూ అంటే ఆబ్వియస్లీ అది ఎప్పుడు ఎవర్ గ్రీను, అంటే కొంచెం రిచ్గా అనిపిస్తుంది చీర కట్టుకుంటే కూడాను. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు ఎలా ఉంది అన్నది కూడా తప్పింది కదా. నేను షార్ట్ కూడా వస్తుంది వీడియో డీటెయిల్స్ గురించి పూర్తిగాను. దాంతోపాటు ఈరోజు మంచిగా ముగ్గు పెట్టుకున్నాను, తొందర తొందరగా చేసుకుని వంటది అంతా చేసేసుకున్న తర్వాత అప్పుడు కొంతసేపు ప్రాక్టీస్ చేసి వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ నేను 4 అలా బయలుదేరి వెళ్ళాలి టెంపుల్కి. అక్కడికి వెళ్తే మా ఫ్రెండ్స్ అందరూ వస్తారు కాబట్టి సో అందరం కలిసి 5:30 కల్లా గుడి దగ్గరికి చేరాలి అని చెప్పని మా గురువుగారు, మేము అందరం కలిసి మంచిగా పాటలు పాడాలి అని చెప్పని అమ్మ ఫోన్లోనే బ్లెస్సింగ్స్ ఇచ్చేశారు నాకు. మా గురువుగారు ఎప్పుడూ మాకు ఇస్తారు, ఇద్దరు గురువులు ఇస్తారు ఆబ్వియస్లీ మాకు. మీ అందరూ కూడా మంచిగా మమ్మల్ని బాగా పాడాలని మీరందరూ విష్ చేస్తే హ్యాపీగా సంతోషంగా పాడి వస్తాము. ఆ పైన సీతారాములు గారి దయ అంతే, మన చేతుల్లో ఏమీ లేదు. నేనైతే ఇంట్లో మామూలుగా పూజది చేసుకున్నాను అంతే, అంటే ప్రత్యేకించి నేను ఈరోజు ఏం చేయలేదు. నాకు నోటుకు వచ్చిన చక్కగా రామరక్ష సూత్రం కానీ హనుమాన్ చాలీస కానీ అవి చదువుకున్నాను తప్ప విడిగా అష్టోత్తరం అంటూ కూడా నేను ఏం చేసుకోలేదు. ప్రత్యేకించి అంటే ఎప్పుడు ప్రత్యేకించంటూ చేసుకుంటే చేసుకున్నానని చెప్తాను, ఈరోజు నేను చేసుకోలేదు కాబట్టి నార్మల్గా అలంకరణది చేసుకుని పూజది చేసుకున్నాను. ఇవాళ ఏంటంటే ఇంకొకటి కొత్త దీపాలు ఒకటి పెట్టుకుంటున్నాను ఈరోజు నేను.
యాక్చువల్గా ఇవి కొంటున్నానే కానీ అంటే ఇప్పుడు కాదు నేను పెట్టుకోవడం వీటిల్ని, నేను 2010 నుంచే ఇంచుమించు అప్పటి నుంచే పెట్టుకోవడం నాకు అలవాటు ఈ దీపాలు. ఇవి ఉంటేనే నాకు పూజ గది ఏంటో నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది, కళకళలాడుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పటికైతే 4-5 సెట్లు మార్చుంటాను, 2 సంవత్సరాల కన్నా రాదు దీపాల సెట్ అది. ఎవ్రీ 2 ఇయర్స్కో 2.5 ఇయర్స్కో ఖచ్చితంగా మార్చడం. లాస్ట్ టైం ఒకటి పెద్దది అమ్మ గిఫ్ట్ ఇచ్చారని చెప్పని కొన్నాను కదా, అదేమో పాడైపోయింది. అవి మళ్ళీ ఇంకొకటి బుక్ చేసుకోవడానికే నాకు చాలా టైం పట్టింది, మర్చిపోయాను కూడాను. అలాగే పూజ గదిలో నడిచిపోతుంది, లేదు మళ్ళీ దీపాలు పెట్టుకోవాలి, పూజ గది ఏంటో కొంచెం వెల్తిగా ఉన్నట్టు అనిపించింది అని మళ్ళీ సేమ్ అవే దీపాలు మళ్ళీ బుక్ చేశాను. చెక్క పూజ గదిలో వెలుగుతూ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పని. కానీ ఎలక్ట్రిక్ దీపాలు నమ్మలేము, ఎన్నాళ్ళు వస్తాయో తెలియదు మనకి. కొనుక్కోవడం ఇంట్రెస్ట్ అంతే తప్ప మా వారు ఎందుకు అనవసరం అంటారు. కానీ చెప్పాను కదా ఇప్పటిది కాదు, ఎన్నాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి అలవాటు కాబట్టి మానుకోలేక మళ్ళీ తెచ్చుకున్నాను అంతే. ఇది ప్యూర్ బ్రాస్ 4 స్టెప్ దియాస్, సేమ్ ఇంతకుముందు లాంటివే. దేనికి దానికి విడివిడిగా ప్లగ్స్ అవి ఉంటాయి. అవి రెడీ చేసుకున్నాను, కొబ్బరికాయ రెడీ చేసుకున్నాను, వడపప్పు పానకం రెడీ చేసుకున్నాను, పువ్వులన్నీ రెడీ చేసుకున్నాను, మా పెరట్లో పూసిన మల్లెపూలు కనకాంబరాలు కూడా అన్నీ కోసి రెడీ సిద్ధం చేసుకుని పెట్టుకున్నాను. చక్క పూజ అది చేసుకుందాం, అన్నీ సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి నేను ప్రసాదం అంటూ కూడా ఏమీ చేయలేదు. ఏదో చెప్పానుగా ఏంటో హడావుడిగా ఉంటుంది, ఎండలకి నీరసంగా ఉంటుంది, అందులోనూ ఏం తినకుండా ఎక్కువసేపు ఉంటే కూడా ఈవినింగ్ పాడడానికి కష్టం అవుతుంది అని చెప్పాను. అప్పటికీ 11:30 అయింది, ఇంకా టిఫిన్ కూడా లేదు, డైరెక్ట్ ఇంకా 1:30కి భోజనమే చేశాను. జావ మాత్రం తాగాను కొంచెం, మరీ నీరస పడిపోతాను. ఎందుకంటే టెన్షన్గా ఉంటుంది మనకి ఏదైనా ఒక ప్రోగ్రామ్ అది ఉన్నప్పుడు టెన్షన్గా ఉంటుంది, గొంతు అంతా ఏంటో, పాడకపోయినా పాడినా గొంతు అంతా నొప్పిగా ఉన్నట్టు కానీ అలా మనకి ఒక ఫోబియాలో అనిపిస్తుంది. సో అందుకని అంతా రామల మీరు ఏదో భారం వేసి మంచిగా పాడి రావాలి అని మాత్రం అనుకున్నాను. మల్లెపూలన్నీ కలిపి మాలగుచ్చి రాములు వారికి చక్కగా దండ కింద వేశాను. అలాగే ఇంతకుముందు నేను తీసుకున్నాగా మీ 2 ఎంటర్టైన్మెంట్లో బ్రాస్ది రామ లక్ష్మణ సీత హనుమంతులు ఉన్నది, అది పెట్టుకుని దానికి చక్కగా పువ్వులు పెట్టి అలంకరణ చేసుకుని నచ్చిన స్తోత్రాలు అవి చదువుకుందాంలే అని చెప్పని. మా అమ్మగారు అయితే ప్రతి సంవత్సరం చేస్తారు, సప్తాహం కింద అంటే ఉగాది నుంచి ఇప్పటి వరకు హనుమ రామరక్ష స్తోత్రం రోజుకి 21 సార్లు పారాయణ, అలా ఏదో ఉంటుంది, 108 సార్లు అవ్వడము ఏదో ఉంటుంది లెక్క. అది ఈరోజు కంప్లీట్ చేసి చక్కగా పులిహార పాయసం అన్నీ చేసి పూజ అది చేసుకున్నట్ట. అంటే చెప్పానుగా ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లలు మనవలు అందరూ అల్లుళ్ళు అందరూ బాగుండాలి అని చెప్పని ఓపిక్గా చదువుకుంటూ ఉంటారు. నేను ఎప్పటికైనా చదివి చేస్తానా అని నాకే అనిపిస్తుంది. ఒకసారి అయితే మాత్రం రామరక్ష సూత్రం చదివి హనుమాన్ చాలి చదువుకున్నాను అంతేను, సుందరకాండ పారాయణం కానీ అవన్నీ అమ్మ చక్కగా చేస్తూ ఉంటారు. నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను కొత్త దీపాలు కదా, ఈరోజు మంచి రోజు దేవుడి దగ్గర పెట్టుకుందామని చెప్పని గంధం బొట్లు కుంకుమ బొట్లతోటి దీపాలకి అన్నిటికీ అలంకరణ చేసుకున్నాను. లోటస్ వాటర్ లిల్లీ ఒకటి పూసింది, దాన్ని కూడా తీసుకొచ్చుకున్నాను. అంటే పువ్వులన్నీ పెడితేనే ఇంట్లో కళగా అనిపిస్తుంది. ఇవి సరి మా ఇంట్లో పువ్వులు సరిపోయినట్టు నేను బయట నుంచి కూడా కొన్ని ఆర్డర్ చేస్తూ ఉంటాను. అంటే బిగ్ బాస్కెట్లో పూలు అవి ఉంటాయంటే వాటిని కూడా తెప్పించుకున్నాను, ఏదైనా చక్కగా నిండుగా పెట్టుకుందామని చెప్పని. లైట్లు పెట్టేసరికి ఏంటో ఒక్కసారిగా కళ వచ్చినట్టుగా అనిపించింది, భలే నాకే సంతోషంగా అనిపించింది చూడగా. నేను మీకు కూడా ఖచ్చితంగా అనిపిస్తుంది, అరటి చెట్ల పక్కన చక్కగా వెలుగుతూ ఉంటే భలే అనిపించింది. రామాయ తండ్రిని కీర్తించడానికి ఎన్ని పాటలు పాడుకున్నా సరిపోదు, ఎంత వర్ణించినా సరిపోదు, రాముడే ఆదర్శప్రాయం మనందరికీను. అందుకని ధర్మబద్ధంగా ఉండాలి మనం ఎప్పుడు, అంటే ఒక మంచి ఆలోచనతో ఉండాలి, మంచి దృక్పథంతో ఉండాలి తప్ప నెగిటివ్గా ఉండడం కానీ నెగిటివ్ మాటలు మాట్లాడుకోవడం కానీ ఎంత తక్కువ వీలైతే మనం అంత తగ్గించుకుంటే మంచిది. ఒక్కొక్కసారి మనం ఇలా ఉండాలి, ఇలా మనం మార్చుకోవాలి మనల్ని మనం అని చెప్పిన ఆత్మపరిశీలన మనం ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి. ప్రయత్నం చేసినా మనం కనీసం అనుకోవడమైనా మనం చేయడం వల్ల ఏంటంటే ప్రయత్నం ఎప్పుడప్పటికైనా వస్తుంది అని అనుకుంటూ ఉంటాను నేను. లేదు మనం ఇలా అనుకోకూడదు, మనం ఇలా చేయకూడదు, మనం ఇలా మాట్లాడకూడదు, ఇంకా మనం బాగా ఆలోచించాలి, ఇంకా మనం పాజిటివ్గా ఉండాలి అని చెప్పని 1-4 సార్లు మనకు మనమే చెప్పుకుంటూ ఉండడం వల్ల ఎప్పుడప్పుడు ఖచ్చితంగా వస్తుంది. అంటే ఏ కొంచెం ఒకవేళ ఉన్నా మనుషులు నాక సహజంగా అన్ని రకాలు ఉంటాయని మార్చుకోవడానికి ఏంటంటే మనల్ని మనం ఎప్పటికప్పుడు మనలో మనల్ని మాట్లాడుకుంటూ ఉండడం వల్ల మనకు అవన్నీ కొంచెం తగ్గుతూ వస్తాయని అనుకుంటున్నాను. చూసారు లైట్లు పెట్టేసరికి భలే కాంతిగా అనిపించింది కదా. దీపారాధన సింపుల్గా 2 కుందులు మాత్రం పెట్టుకుని దీపారాధన అది చేసుకున్నాను. ఇప్పుడు ఒక చిన్నది రాములు వారిది పాట పాడతాను. అంటే చివరికి ఎలాగో మనం మంగళం పాట పాడతాం కదా, మామూలుగా కళ్యాణం అంతా అయిపోయి హారతి ఇచ్చేసినప్పుడు అందరికీ తెలిసిందే రామచంద్రాయ జనక కళ్యాణం పాట, అది పాడదామని చెప్పని. అలాగే చామంతి పూలు, రోజులు, తెల్ల పూలు, మా పెరట్లో పూసిన తెల్ల పూలు, మల్లె పూలు,
మందారాలు వీటన్నిటితోటి పూజగది అయితే నిండుగా, మామూలుగా లేదు అంటే ఫుల్లీ ఓవర్లోడెడ్ అంటాను చూసారా, మన పువ్వులతోటి మంచిగా నిండిపోయినట్టుగా అలా ఉంటుంది, అలా అనిపించింది ఈరోజు పూజగది. తప్పకుండా మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అంటే భగవంతుడికి మనం కొంతమంది అర్చనలు చేసి సంతోష పెడతారు, కొంతమంది నృత్యం చేసి సంతోష పెడతారు, కొంతమంది ఏదైనా పాటలు పాడి సంతోష పెడతారు, కొంతమంది అలంకరణ చేస్తారు. అంటే ఎవరి భక్తి వారిది, భగవంతుడు అందరినీ చూస్తాడు, ఎవరు ఏ రకంగా చేసినా ఖచ్చితంగా వాళ్ళ నుంచి స్వామికి ఏది నచ్చుతుంది అనేది తీసుకుంటాడు ఆయన. మనకి ఏది ఇవ్వాలనుకున్నది అది ఇస్తాడు. అంత తప్ప అయ్యో నాకు ఇది రాదు, మనం ఇంకా అది చేయలేదు అని అనుకోవద్దు. మనకి చక్కగా స్తోత్రాలు వస్తే చక్కగా స్తోత్రాలు చేయ మనసారా చదువుకోవచ్చు, పాటలు పాడుకోవచ్చు, లేకపోతే అలంకరణ చేసుకోవచ్చు, సేవ చేసుకోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళి ఏ రకంగా అయినా మనం పూజించవచ్చు. అంతేను మనకి నాకేంటంటే చక్కగా దేవుళ్ళని పువ్వులతో మంచిగా అలంకరణ చేసుకోవాలనిపిస్తుంది, ఏదైనా నాలుగు పాటలు పాడుకోవాలనిపిస్తుంది. అలా మందంగా పువ్వులతోటి వాటితోటి నిండిగా ఉన్నప్పుడు దేవుణ్ణి చూసుకుంటే మనసు తృప్తిగా అనిపిస్తుంది, ఈరోజు మా ఇంట్లో దేవుడు ఎంత కళకళలాడుతున్నాడు అని మనసుకి కొంచెం ఆనందంగా అనిపిస్తుంది. మనకి ఆనందాన్ని నలుగురితో పంచుకోవాలి, నలుగురికి చూపించాలి ఎలా ఉంది ఏంటనేది. ఎందుకంటే మనకి ఎవరైనా చూసినప్పుడు అబ్బా భలే ఉందే, మనం కూడా ఇలా చేసుకుందామా, మనం కూడా నెక్స్ట్ టైం ఇలా పెట్టుకుందామా, లేకపోతే ఇలా పూజ చేసుకుందామా, ఇవి చదువుకుందామా, ఇవి పాడుకుందామా అని అనిపిస్తుంది కదా. అలాగే అనిపించాలని చెప్పని ఒక చిన్నగా ఆశతోటి షేర్ చేస్తున్నాను నా పూజ విధానం. అంతేను, మీ అందరూ ఇంకా బాగా పూజ చేసుకుంటారనుకుంటున్నాను మనస్ఫూర్తిగాను. నేనైతే చెప్పాను కదా, అలంకరణ అది చేసుకుని రామరక్షోత్తరం చదువుకుని హనుమాన్ చాలీస చదువుకున్నాను, అంతే కొబ్బరికాయ అది కొట్టి వడపప్పు పానకం మాత్రం నైవేద్యంగా పెట్టాను. అంతే, ఇప్పుడు ఒక చిన్నది రాముల వారి మీద మంగళహారతి పాడతాను. రామచంద్రాయ జనక రాజ జా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం, రామచంద్రాయ జనక రాజ జా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం, కోశలేసాయ మందహాస దాస పోషణాయ వాసవాది వినుత సర్వరాయ మంగళం, చారుమేఘరూపాయ చందనాది చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం, విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ శుభగ మంగళం, రామదాసాయ మృదుల హృదయ కమలవాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం, సర్వమంగళం, సర్వమంగళం. ఇలా జరిగింది మా ఇంట్లో పూజ. మా బుజ్జి పూజ గదిలో చక్కగా చిన్ని రాముల వారి, సీతమ్మ తల్లి, హనుమంతుడు, అలాగే ఆంజనేయ స్వామి అందరూ చక్కగా ఇలా కొలువుది పువ్వుల మధ్యలో కొలువుదీరి ఉన్నారనుకుంటున్నాను నేనైతేను. మీకు ఎలా ఉంది, ముగ్గు ఎలా నచ్చింది, పాట ఎలా ఉంది, మా ఇంట్లో పూజ ఎలా ఉంది అనేది తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారనుకుంటున్నాను. ఇది ఈరోజు వీడియో. రేపు మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. సాయంత్రం ప్రోగ్రామ్కి వెళ్తానన్నా కదా, దానికి సంబంధించిన వీడియో రేపు పోస్ట్ చేస్తాను, మీరు అందరూ చూద్దురు కానీ. అంతవరకు బాయ్.